Hi friends, welcome back to my channel. Sathan Tone Sajamu. Meerela unnaru, memu bagunnamu. మా అమ్మాయి చూండి నాకు చాలా సాయం చేస్తుంది. భీమ ఎరిపెట్టేస్తుంది అనమాట పాపం. మా ఎదురుకుండ ఆంటీ వాళ్ళు కరివేపాకు రెమ్మలు ఇచ్చారండి. ఎంత బాగున్నాయో. ముదురాకు అయితేనే మంచిదండి లేతాకు కంటే కూడా. ముదురాకు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ ముదురాకు పొడిని మనం చక్కగా వేడి అన్నంలో కలుపుకొని పిల్లలకి పెట్టినా కలుపుకొని మనం తిన్నా నెయ్యి వేసుకొని చాలా మంచిదండి. పిల్లలకైతే ఇంకా జ్ఞాపక శక్తి పెరుగుతుందంటారు. ఇప్పుడు కరివేపాకు పొడిని పచ్చి రసాన్ని పొడిని పచ్చాకులను కూడా రసం తీసేసి జుట్టుకి పెట్టుకుంటున్నారు కదండి. నాకు పచ్చాకు రసం అయితే పడదు. నేనైతే ఆరబెట్టేసుకొని అప్పుడు తలకు పెట్టుకుంటూ ఉంటాను నేను. అందుకని చెప్పి ఇదిగోండి చాలా చాలా రమ్మలు ఇచ్చారు ఆంటీ వాళ్ళు. వీటన్నిటిని నేను పొడిగొట్టేద్దాం అనుకుంటున్నానండి. నిల్వ కూడా ఉంటుంది అన్నమాట. మనం ఒక టిన్నులో వేసి స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఎంతకాలమైనా ఉంటుంది చక్క కరివేపాకు పొడం. కాబట్టి శనగపప్పు మినపప్పు నువ్వులు జీలకర్ర ఇవన్నీ కొద్దిగా రెండు వెల్లుల్లిపాయ రొబ్బలు వేసుకొని పొడుము కట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి. ఇడ్లీల్లో అద్దుకోవచ్చు, అట్లల్లో అద్దుకోవచ్చు, అన్నంలో కూడా తినచ్చు మనం వేడివేడి అన్నంలో. చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం నేను అది వీడియో చేస్తానండి కరివేపాకు పొడం అనేది. ఇప్పటికైతే ఆరబెట్టేసేసుకుంటున్నాను నేను వీటిని. ఆరబెట్టి పొడుము కొట్టేసి తల వరకు తలకు పెట్టుకుందామని ఉంచుకుంటాను స్టోర్ చేసి. ఇవి ముదురాకులు కాబట్టి కొన్ని లేత రొమ్మలు అయితే ఎక్కువ కాలం ఉండదు కాబట్టి దాన్ని త్వరగా పొడుము కొట్టేస్తాను నేను. అయిపోతుంది కదా అన్నంలో వేసుకొని తినేస్తే అందుకని చెప్పి. చాలా బాగుందండి ఫ్రెష్గా ఆకు అయితే మాత్రం చక్కగా చాలా ఇచ్చారు. ఈరోజు నేను ఉప్మా చేస్తున్నానండి తెల్లరవ్వ ఉప్మా. చిన్న గ్లాస్తో చేస్తున్నాను అనమాట. అంత ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నప్పుడు రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లము బంగాళదుంప చిన్న అల్లం ముక్క చాలండి బంగాళదుంప హాఫ్ కరివేపాకు క్యారెట్ ముక్కలు తగినంత నూనె ఇదిగోండి ఆవాలు జీలకర్ర వేరుశనగుళ్ళు మినపప్పు శనగపప్పు సాల్ట్ తగినంత సాల్ట్ నూనె తెల్లరవ్వ ఉప్మాకి నూనె కూడా ఎక్కువే పడుతుందండి. కొద్దిగా నూనె ఎక్కువ వేసుకోవాలి లేకపోతే టేస్ట్ అని అనిపించదండి. నూనె కొద్దిగా వేడెక్కాక ఈ పోపులన్నీ కలిపేసి నేను వేసేస్తున్నాను. ఇలాగా పోపు అనేది వేగుతూ ఉంటే కదుపుతూ ఉండాలండి. ఒకేసారి మనం కదపకుండా నూనెలో పోపు వేసి అలా వదిలేసామనుకోండి ఒకవైపే వేగుతాయి నల్లగా అయిపోతాయి అన్నమాట. అందుకని గరిటెతో కదుపుతూ ఉండాలి. ఇదిగోండి కొద్దిగా వేగాయి పోపు వేగంగానే నేనైతే ఆనియన్స్ వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి క్యారెట్ అల్లము ఒకసారి తిప్పేసుకుంటున్నాను. గరిటెతో తిప్పేసుకున్న తర్వాత అప్పుడు పొటాటో పీసెస్ను కూడా వేస్తానండి. కరివేపాకు పొటాటో పీసెస్ వేసేసుకొని కదిపేస్తా. దీంట్లో టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఒక్కొక్కసారి టమాటాని స్విచ్ చేస్తూ ఉంటాను. టమాటా వేయను ఒక్కొక్కసారి వేస్తాను అనమాట. బీన్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంతసేపు మగ్గడానికి నేను వాటర్ అయితే పోసేసుకున్నాను. అంత చిన్న గ్లాస్ కదండి దాంతో మూడు గ్లాసుల నీళ్ళు అనమాట. దాంతో మూడు గ్లాసుల నీళ్ళు అయితే పోసేసుకున్నాను ఆ చిన్న దాంతో. తగినంత సాల్ట్ మనకి చూస్తే అర్థమైపోతుందండి సాల్ట్ ఎంత పడుతుంది అని.
సాల్ట్ అయితే వేసేసుకొని తిప్పేస్తున్నాను। మరి సాల్ట్ ఒక దగ్గరే ఉండకండా కొద్దిగా మెల్ట్ అయ్యేలాగా చేశాను మడ తర్వాత మూత పెట్టేసుకున్నాను। ఒక్క 10 నిమిషాలకే ఇలాగా నీళ్లు తెర్లుతూ ఉంటాయి తెర్లుతూ ఉంటాయన్నమాట అప్పుడు రబ్బ పోసేసుకున్నాను। రవ్వ పోసిన వెంటనే ఇలా తిప్పేసుకోకపోతే ఉండలు ఉండలు చుట్టేస్తుందండి ఉప్మా కాబట్టి తిప్పుకోవాలి మనం కంపల్సరీగా ఎర్ర రవ్వ ఉప్మా అయినా ఏ ఉప్మా అయినా సరే అది మనందరికీ తెలుసు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి ఇది మనం ఇలా చిన్న చిన్న విషయాలను కూడా చెప్పాలి వాళ్ళకి లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోలేరు। మనం చాలా సార్లు చేసి ఉంటాం కాబట్టి ఉప్మాలు మనకు అలవాటులో వచ్చేస్తూ ఉంటాయి ఇలా తిప్పడం అని ఏ క్షణంలో ఏ చేయాలి అన్నది కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళకి తెలియదు। మనం ఇలా వేయంగానే జారుగా ఉందనుకుంటాము కానీ కొంచెంసేపు అయ్యేసరికి ఉప్మా అనేది గట్టిపడిపోతుందండి మనం ఏం టెన్షన్ పడవసరం లేదు। చక్కగా అలా ఉడికిపోతుంది బాగుంటుంది దీంట్లో కారప్పొడి అద్దుకొని తింటే మస్తు ఉంటుందండి చాలా బాగుంటుంది। అదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది నేను ఇంకా ప్లేట్స్ లో సర్వ్ చేసుకొని తినేడమే। ఇలా వేడివేడిగా తెల్ల ఉప్మా అనేది వేడిగా తింటేనే బాగుంటుందండి ఒక గంటకి తిన్నామంటే దాని టేస్ట్ అదో రకంగా అయిపోతుంది వేడి మీద నిమ్మకాయ చిమ్మేసుకొని తినేస్తే సూపర్ ఉంటుంది ఇంకా దీంట్లో ఏ చట్నీ అయినా బాగుంటుంది। ఇదిగోండి ఇండిపెండెన్స్ డే వస్తుంది కదండి ఆగస్ట్ 15న ఇది 2022 సంవత్సరం కదండి ఈనాటికి 75 ఇయర్స్ అయ్యాయండి మనకి స్వతంత్రం అనేది వచ్చి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వంలో అయితే అట్లాగే ఎప్పుడు అయితే ఏ ఫ్లాగ్ హాస్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుందండి స్కూల్లో కానీ ఏ పంచాయతీ ఆఫీసులో కానీ ఎక్కడైనా మెయిన్ మెయిన్ ఆఫీసుల్లో జరుగుతుంది। ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఇంటి పైన కూడా ఈ ఫ్లాగ్ హాస్టింగ్ అనేది జరగాలి ఫ్లాగ్ ఎగురుతూ ఉండాలి అనే నినాదం అయితే వచ్చిందండి దాన్ని మనం కూడా పాటిద్దాము అని అనుకుంటున్నాను। నేను కూడా ఫ్లాగ్ అనేది పంచాయతీ ఆఫీసుల్లో కలెక్టర్ ఆఫీసుల్లో దొరుకుతాయంటండి మనం వెళ్ళి తెచ్చుకొని మన అపార్ట్మెంట్ పైన కూడా మన ఇంటి పైన కూడా మనం పెట్టుకుందాము। జై ఇండియా ఇదిగోండి నేను కోన్ పెట్టానండి బాగుందా డిజైను నాకు కుదిరిందంటారా బాగానే పెట్టానా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అప్పుడే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోదు అప్పుడే మేము చేసిన ప్రతి ఒక్క వీడియో మీ ఫోన్లోకి వస్తుంది।